సాధారణంగా పండగలు వచ్చినప్పుడు కొత్త అల్లుళ్ళ సందడి ఎలాగ ఉంటుందో, ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కొత్త పార్టీల సందడి అలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొన్ని కొన్ని పార్టీలు అధికార పక్షానికో లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రతిపక్షాలకు వాళ్ళ ఓట్లు చేల్చడానికి, వాళ్ళ ఓట్లకు గండిపెట్టడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల క్రితం సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన ఒక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అనేది, అలాగే తర్వాత 2-3 రోజులకే బయటకు వచ్చింది మరొకటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో వచ్చిన పెన్షనర్స్ పార్టీ అంట, అది కూడా అంటే వీళ్ళ కొంత ఓట్ బ్యాంక్ చూసుకునో లేదంటే వాళ్ళకున్న బలం చూసుకునో పార్టీలు పెడుతున్నారా, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి పార్టీలు అంటే ఒక ఆల్టర్నేటివ్ ప్రజలకి లేదు అనుకుంటున్న టైంలో ఈ పార్టీలు ఎంతవరకు ప్రజలకు లేదంటే ఆ ఓట్ బ్యాంక్ ఎంతవరకు కలిసి వస్తాయి, ఇటువంటి పార్టీలు ఇప్పుడు అనివార్యం అని అనుకోవాలా ఆంధ్రప్రదేశ్లో, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ 2-1 లక్ష్మీనారాయణ గారు పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ, ముందు దాని గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆయన పార్టీ పెడతారని లేదు అందులో చేరతారు, ఒక్కొక్క టైంలో అయితే వైసీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏంటి అంత అనివార్యం ఒక పార్టీ అవసరమని, ఒక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జనసేన కూడా దీంట్లో కలిసిపోయింది కాబట్టి అటువంటి పార్టీల అవసరం ఉందా ఏపీకి? ఇక్కడ ప్రాక్టికల్గా అవసరం కాదు, తనకు అవసరం ఉంది, ఆయనకు అవసరం, రాష్ట్రానికి ప్రజలకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. గతంలో 98 ఒకసారి బీజేపీని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు, అల్లెళ్ళు తెలుగుదేశంతో కలిసేశారు, మధ్యలో ప్రజారాజ్యాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు, నాకు పూర్తి బలం ఇవ్వట్లేదు కదా అని వెళ్ళి కలిపేసుకున్నారు, మధ్యలో మొన్న మధ్యన బీజేపీతో కొంచెం ఎదిగిద్దాం అనుకుంటే వదిలేసుకున్నారు, జనసేన కొంచెం అవకాశం ఇద్దాం అనుకుంటే వదిలేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొంతగా మాకు అర్జెంటుగా తెలుగుదేశం అంటే అర్జెంటుగా అమరావతి వైజాగ్ అయిపోయిన ఇదే అమరావతి బెంగళూరు అయిపోయినట్టు ఉంటుంది వీళ్ళ ఆలోచన కూడా, ఒక్కసారిగా ఎదిగిపోరు కదా, స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది. దానికంటే కూడా ఇమ్మీడియట్గా మేము వెళ్ళిపోవాలి అన్నటువంటి రూట్లో ఉన్నది జనసేన ఫీలింగ్. అది ప్రత్యామ్నాయంగా ఉండుంటే అసలు వీళ్ళందరికీ ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగుదేశం భావజాలం నచ్చని వాళ్ళు వైసీపీకి మద్దతు ఇవ్వాలి, వైసీపీ భావజాలం దక్కని వాళ్ళు నచ్చని వాళ్ళు తెలుగుదేశం. మనదేమో బహుళ పార్టీ ప్రజాస్వామ్యం, మనం హైదరాబాద్ ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం అయితే 2 పార్టీల వ్యవస్థ ఉంటుంది, కాబట్టి అట్లాంటి చోట్ల ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. బ్రిటన్లో 2 పార్టీల వ్యవస్థ ఉంటుంది, అట్లాంటి చోట్లన రాజకీయం ఓకే. కానీ మన బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ దౌర్భాగ్యం అంటే ఏళ్ల తరబడి జరుగుతూ వచ్చింది ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు అబ్జార్బ్ చేసేసుకుంటున్నారు, లాగేసుకుని మింగేస్తున్నారు, దాని వాతాపి జీర్ణం కడుపులో పెట్టేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చినేమో జేపీ గారిది నొక్కేస్తారు, ఇటు వీళ్ళది వచ్చినేమో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ నొక్కేస్తారు, ఎవరికి వాళ్ళు మింగేశారు. ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి జనసేన మళ్ళీ ఇది తెలుగుదేశంతో కొలైడ్ అయిపోయింది. ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఇవాళ రోజున ఢిల్లీ లాంటి తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో వర్కౌట్ అయ్యే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ జగన్ అంటే విపరీతమైన ప్రేమించేవాళ్ళు, జగన్ అంటే విపరీతమైన ద్వేషించేవాళ్ళు, రెండే కనబడుతున్నారు. కానీ మనం చదువుకున్న వాళ్ళం, మనం ఆల్టర్నేటివ్గా ఆలోచిద్దాం అనే ఆలోచన ఎవరికన్నా వచ్చినా మధ్యలో వీళ్ళు చంపేశారు ఆల్టర్నేటివ్. లేకపోతే ఏం చేయాలి అంటే సడన్గా ఇలా పుట్టుకొచ్చిన పార్టీలు ఒక ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఉంది, అప్పుడు ఆయన ఎవరు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేసి అలాగ వచ్చిన పార్టీ ఒక రకంగా, అందులోంచి కేజ్రీవాల్ వచ్చి పార్టీ పెట్టడం అనుకోకుండా ఢిల్లీలో రావడం, తర్వాత పంజాబ్లో టీఆర్ఎస్ కూడా అలాగే ఒక ఉద్యమ రూపంలో వచ్చిన పార్టీ అనుకోకుండా సడన్గా, అంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ ఉద్దేశంతో ఆ పార్టీ పెట్టారో లేదంటే ఆయన వ్యక్తిగత ప్రయోజన అనేది పక్కన పెడితే మధ్యతరగతి వాళ్ళకి లేదంటే మేధావులకి చదువుకున్న వాళ్ళకి ఇటువంటి పార్టీ ఒకటి ఉండాలి అనే ప్రచారం అయితే జరుగుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ పుడుతుందా, పార్టీ పుట్టాక అవసరాలు అటు టర్న్ చేస్తాయా జనాల్ని? ఇక్కడ సోషల్ మీడియాలో పుడుతోంది కానీ ఒరిజినల్గా పుట్టట్లేదు అంటున్నా నేను. ఆల్టర్నేటివ్ అనేది మాస్లో నుంచి రావాలి, ఆమ్ ఆద్మీ పార్టీ మాస్లో నుంచి వచ్చి, భారతీయ జనతా పార్టీ క్లాస్ పార్టీ, అక్కడ దానివల్ల అక్కడ కుదిరింది. కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మాస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మింగేయగలిగింది. ఇంకోటి ఏంటంటే అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ నివసిస్తుండటం, వాళ్ళకి అక్కడ సదుపాయాలు లేకపోవడం తద్వారా సాధ్యమైంది. పంజాబ్ లో కాంగ్రెస్ బీజేపీ మీద విరక్తి పుట్టినటువంటి సందర్భంలో, అకాలీదళ్లు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టినటువంటి సందర్భంలో
ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎమర్జీ కాలేకపోవడం అన్నట్టు దానికి ఫెచింగ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పటికి రెండు బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. మూడవ దానికి అవకాశం ఉంది, స్పేస్ ఉంది. ఆ స్పేస్ని భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ నిరాకరించడం, భారతీయ జనతా పార్టీ అటు ఇటు తేల్చుకోలేకపోవడం వల్ల జేడీ లక్ష్మీనారాయణ గారికి కొంత బెనిఫిట్ ఉంటుంది. అయితే మాస్ పార్టీగా అది ఈయన ఎంతసేపటికి పొలాలు అనేది అని ఇదని తిరిగారు, మంచి పనే చేశారు. ఆయన దాంట్లో లోపం ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఏం లేదు. స్కూళ్ళు బాగుపడితే బాగుంటే బాగున్నాయని చెప్పారు, బాగోని వసతుల గురించి బాగోలేదని చెప్పారు, అంత బాగానే ఉంది. సమస్య ఏంటంటే ఒక పార్టీగా ఎమర్జీ చేయడం అనేది ఆషామాషి కాదు. కాకపోతే మీకు కొన్ని పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం కంటే పార్టీ పేరుతో పోటీ చేస్తే బెటర్ అన్నటువంటి కోణంలో. ఇప్పుడు మొన్న మధ్యన ఆయన ఎవరు తెలంగాణలో బీఎస్పీ పార్టీ చేయలేదు, ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 2014లో మనకందరికీ తెలిసింది ఏం గుర్తుంది, గెలిచిన పార్టీలు మూడు, కానీ నాలుగు పార్టీలు గెలిచినాయి అప్పుడు. ఆ నాలుగో పార్టీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ సింగిల్గా ఒకే పార్టీ పెట్టుకున్నాడు, ఒకటే సీటు గెలుచుకున్నాడు, తర్వాత తెలుగుదేశం గెలిపేశాడు. కాబట్టి అట్లాగే జరిగింది. ఇప్పుడు అట్లా ఈయన లెక్క ఏంటంటే దానికి ఏంటంటే సంథింగ్ అయ్యో లెక్కలు ఉంటాయి. కొన్ని పిలిచేటప్పుడు మీటింగులకి ఇండిపెండెంట్ పిలవడానికి నన్ను పార్టీలో అరిగి పిలుస్తారు, అట్లాగే ఇచ్చే పాసులు లెక్కలు అవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఈయన ఒక్కడిగా కాకుండా ఇద్దరు చేద్దాం అనుకున్నారు, వాళ్ళ అమ్మాయి కూడా, ఈయన ఎంపీ వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యేగా పెట్టాలని. కాబట్టి అది మరి ఇద్దరు ఇండిపెండెంట్ దానికంటే కూడా పార్టీ పేరు పెట్టుకుని మరో కుటుంబ పార్టీ గుర్తు అది ఉంటుంది. తద్వారా ఇంకెవరైనా వస్తానంటే, కొంతమందికి ఎవరికైనా విరక్తి పుట్టి వస్తానంటే కాపు నాయకులు ఎవరన్నా, అంటే ఒక వ్యక్తి కోసం పుట్టిన పార్టీకి అంత రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆదరణ ఉంటుంది. ఆయన 175లోనూ పోటీ చేస్తాను అభ్యర్థులు అంటున్నారంట, మరి తప్పేం లేదు, అది కూడా ప్రయత్నం చేయాలి. మామూలు పెద్ద పెద్ద పార్టీలకి ఇప్పుడు అభ్యర్థులు లేరు, జనసేన లాంటి పార్టీకి అభ్యర్థులు లేరు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా, మామూలుగా మనం అంటాం లేరని ఉంటారు. 294 సీట్లు పోటీ చేసింది అది. అవును, రికగ్నైజ్డ్ క్యాండిడేట్స్ ఉండరు కానీ ఇప్పుడు అంతే. దీనికి కూడా రికగ్నైజ్డ్ క్యాండిడేట్స్ కాదు, జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ ఆ గుర్తు అంతే. దానికి ఏం ప్రచారం ఉండదు చేయడానికంటే, మీడియాకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అన్నా అయి ఉండాలా, లేకపోతే కనుక పార్టీలు గుర్తింపులు అయినా అయి ఉండాలి. కాబట్టి అట్నుంచి వర్కౌట్ కాదు. కొంతమందికి ఏంటంటే ఇది ఒక విరక్తి ఉంటుంది, డెమోక్రసీ ఇట్లా తాపాడైపోతుంది అని. అట్లాంటి వాళ్ళు ఇట్లా వేరే పార్టీ పెట్టుకోవడం ద్వారా కొంత ఇంకొక ఉనికి కోసం ట్రై చేస్తుంటారు. పొరపాటున నేను కనుక ఒక 5-6% ఓట్లు సాధించారనుకోండి, చాలా పెద్ద అచీవ్మెంటే కదా. అంటే లక్ష్మీనారాయణ గారికి ఏంటి వేరే ఏ పార్టీలో అవకాశం దొరకకపోవడం, లేదంటే ఆయన వెళ్ళడానికి ఆల్రెడీ ఇంతకుముందు జనసేనలో చేసేసారు వచ్చేసారు, వైసీపీ కంటే మొత్తం ఆయనకి వ్యతిరేకంగా ఉంటుంది అంటారు, అక్కడ ప్లేస్ ఉండదు అంటారు, ఒక టైంలో టీడీపీలో చేరదామంటే టీడీపీ జనసేన కలిసిపోయి ఇలాగా ఏ పార్టీలోకి వెళ్దామని అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆయన పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ తిరుపతి అన్ని చోట్ల చూశాను, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ వాళ్ళని కలవాలంటే ఓ రాజసం. అవును, సెక్రటేరియట్లో ఏది మామూలుగా మన జిల్లా కలెక్టర్ని కలవాలంటే మంత్రి కంటే ఎక్కువ బిల్డప్ ఉంటుంది. అవును, ఎస్పీకి మున్సిపల్ కమిషనర్ అయినా వీళ్ళందరికీ కూడా, ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్లే కింగులు. అదే సెక్రటేరియట్లోకి వెళ్తే వీళ్ళ డిజిగ్నేషన్ అప్పుడు ప్రమోట్ అయ్యి ఉంటుంది, కానీ బొంట్రోత్ని కూడా బతిన్లో అడుకోవాలి. 6 దాటాక నా టైం అయిపోయిందని ఆడే వదిలేసి వెళ్ళిపోతాడు. బతిన్లు అడుగుని వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అప్పుడు కారులో కూర్చుంటారు, అంతే ఉంటుంది అక్కడ. అట్లాగే అధికారిగా ఉన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కింగ్, ఆయనకి పాలాభిషేకాలు పోలాభిషేకాలు కటౌట్లు గిటౌట్లు అన్ని పెట్టారు, అది కూడా జగన్ అరెస్ట్ చేశారు. కాబట్టి అయిపోయిన తర్వాత ఇవాళ జేడీ లక్ష్మీనారాయణతో ఏంటి అవసరం? ఆయన బాగా అభిమానించినప్పుడు ఎవరు? సాధారణ ప్రజలు కాదు, తెలుగుదేశం అభిమానులు లేదా జగన్ ద్వేషులు. జగన్ ద్వేషులు అభిమానించారు. ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ఓటేయాలి ఆయనకి ప్రాక్టికల్గా ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఆయన ఎమర్జ్ చెయ్యి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన కూడా ఈ ఇంటలెక్చువల్గా, అంటే ఒకసారి జేపీ గారు వచ్చేసేటువంటి మధ్యలో మానేశారు కదా, ఈయన అట్లా కాకుండా శాశ్వతంగా ఉంటే కనుక ఫ్యూచర్లోనైనా లైఫ్ వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ వైజాగ్ ఉంది కాబట్టి వైజాగ్ నుంచి చేస్తే కనుక వైజాగ్లో కాస్త జెన్యున్గా వెళ్తారు, అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళు కాబట్టి కొంత బెనిఫిట్ ఉండొచ్చు అన్నటువంటి రూట్లో ఉంటున్నారు. అదో ప్రయత్నం, తప్పేం లేదు. అంటే గెలుస్తారా లేదా పార్టీ తరపున సెకండరీ, పార్టీ అయితే
పెట్టేశారు. ఇది అంటే ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వర్గం మిడిల్ క్లాస్ లేదంటే ఇలాగ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి కొంత ఓటు బ్యాంక్ని అయినా చీల్చే అవకాశం ఉంటుందా ఈ మిగిలిన పార్టీల నుంచి? అది చూడాలి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి 1% ఓట్లు కూడా తెచ్చుకోగలిగే పరిస్థితి లేదు. అయితే గీతే ఆ 2 నియోజకవర్గాల్లో ఏమన్నా డిపాజిట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉందేమో. విశాఖపట్నంలో ఈయన పోటీ చేసిన ఇళ్ళమ్మాయి డిపాజిట్ కూడా కష్టమే నాకు తెలిసి, తెచ్చుకోగలిగితే గ్రేట్. అంటే ఇంతకుముందు 80,000 ఓట్లు ఎంతో పడినట్టున్నాయి కదా ఈయనకి ఎంపీగా. అది జనసేన తరపున, జనసేన తరపున ఇండివిజువల్గా వచ్చేటికి ఈయన సత్తా ఏంటో తెలుసుద్ది ఎంత ఓట్లు వస్తాయని. ఒకటే ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్. పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం ఇంకో విచిత్రం తెలుసా మీకు ఇందులో ఈక్వేషన్స్? ఒక కాంగ్రెస్ పార్టీలో ట్రైన్ అయినటువంటి వాళ్ళు సీఎంలు 7 అయ్యారు ఆంధ్రాలో. ఇప్పుడున్న వాళ్ళలో చూస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చి సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మొన్నటిదాకా ఉన్నటువంటి కేసీఆర్ అంతే, అట్లాగే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అంతే. అంటే ప్రముఖ 4 పార్టీల వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఏదో ఒక జాతీయ పార్టీ నుంచి రావాల్సిందే. ఇకపోతే రెండో కోణం, తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణలో, ఇద్దరు రేవంత్ రెడ్డి కేసీఆర్, కాబట్టి అదొక ఆస్పెక్ట్ ఉంది. మూడవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ ఫెనామిన, జనసేన నుంచి 3 పార్టీలు పుట్టుకొచ్చినాయి. ప్రజారాజ్యం నుంచి జనసేన పుడితే జనసేన నుంచి 3 పార్టీలు పుట్టినాయి. రామచంద్ర యాదవ్ జనసేనేనా? తర్వాత ఇప్పుడు ఈయన జగన్ లక్ష్మీనారాయణ జనసేన, తర్వాత మొన్న ఈ మధ్యన ఇంకొకళ్ళు ఎవరో పార్టీ పెట్టారు ఈడ దాంట్లో నుంచి. మొత్తం 3 పార్టీలు దీంట్లో నుంచి వచ్చినాయి జనసేనలోని. ఏది మర్చిపోయినా తోటచంద్రీఆర్ఎస్ మొత్తం 3 పార్టీ అధ్యక్షులే. అంటే ముఖ్యమంత్రులు పుట్టించింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రులు తయారు చేసింది తెలుగుదేశం, కొత్త పార్టీలు పుట్టిస్తోంది జనసేన. ఇవి ఓకే, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో లేదని కూడా చూడాలి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఏంటిది, పెన్షనర్ల పార్టీ ఏంది, ఓన్లీ ఉద్యోగులను బేస్ చేసుకుని ఆయన ఏమన్నా రంగంలో దిగుతున్నారు? ఇప్పుడు ఒకటేమవుతుందంటేనండి, ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్ అయిపోయాక వీళ్ళకి నెలవారి పెన్షన్ వచ్చేది 80,000 లక్ష రూపాయలు వచ్చేది, ఆల్రెడీ సంపాదించుకుని ఉంటారు, వెల్ సెటిల్ అయ్యి ఉంటారు, కాలక్షేపం కావాలి, టైం పాస్. ఇప్పుడు చాలా మంది చేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే, అదే గనక ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారనుకోండి నడుస్తుంది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పార్టీ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది కదా, అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎమ్మెల్సీ లాంటివి ఎవరు సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇట్లాంటి దశలో ఇట్లాగే సొంత పార్టీలు పెట్టుకోవడం, లేదంటే కనుక సలహాదారులు, సలహాదారు పోస్టులు ఇవ్వట్లేదు. రేపు ఏమైనా తెలుగుదేశం వస్తే ఇస్తారేమో, అప్పటిదాకా లైమ్ లైట్లో ఉండాలి వీళ్ళు, ప్రచారంలో ఉండాలి. అందుకోసం జరిగే తప్ప. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎం అని ఒక పార్టీ ఉంది, ముస్లిం సామాజిక వర్గంలో వాళ్ళ సీట్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు, ఆ 11 అనే 9, అలాగే గ్రేటర్లో కూడా 40 వాళ్ళు వాళ్ళకు ఉంటాయి అంటారు ఎవరు వచ్చినా సరే. అలాగే ఇక్కడ కూడా రేపొద్దున ఇలా పెరిగిపోతే పెన్షనర్ల పార్టీ అని లేదంటే ఉద్యోగుల కోసం ఒక పార్టీ, మధ్యకి తరగతి వాళ్ళకి ఒక పార్టీ పెట్టేస్తే ఖచ్చితంగా ఎవరొక్కళ్ళకి ఓటు బ్యాంక్కి గండి పడుతుంది, ప్లస్ వాళ్ళకంటూ కొంచెం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ కూడగట్టుకోగలుగుతారా ఈ పార్టీలు ఏమన్నా? పెద్ద సీన్ ఉండదండి, ఇవన్నీ ఏంటంటే కాలక్షేపంలో. అంటే ఇప్పుడు ఉద్యోగుల నుంచి అధికార పక్షాలకు అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇప్పుడు అటువంటి దాన్ని క్యాష్ చేసుకుంటాయి ఈ పార్టీలు అంటున్నాను. జనం పట్టించుకోరంటే, జనం ఎప్పుడు పట్టించుకుంటారంటే ఒక ఎమోషన్ టెంప్టేషన్ ఉండాలి. యాంటీ జగన్ యాంటీ తెలుగుదేశం ఉన్నారనుకోండి, అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వీళ్ళకి వేసి చూడాలి. వైసీపీకి ఆల్టర్నేటివ్ తెలుగుదేశం జనసేన కూటమి ఉంది, వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్గా వైసీపీ ఉంది, మధ్యలో ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా అటో ఇటో తేలిపోబోతుంది. కాబట్టి ఈ దశలో ఎందుకు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి? అంటే వాళ్ళందరూ కలిస్తే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి కావాలి కాబట్టి కొత్త పార్టీలు ఏమైనా కనిపిస్తాయి. కాలక్షేపంగా ఉంటాయి అంటున్నా, పెద్దల్లో జనంలోకి పెద్దగా వెళ్ళవు. నువ్వు పవన్ కళ్యాణ్ కంటే పెద్ద తోపు ఏం కాదు కదా ఆయన, అంత చరిష్మాటిక్ లీడర్కే 6% ఓట్లు వస్తే ఇప్పుడు ఈయనకి అర్జెంటుగా 10% ఓట్లు వేసేవాడు ఎవడు? ఆ స్థాయి ఉందా ప్రాక్టికల్గా? మనిషి మంచివాడే, అధికారికంగా చలాయించడం వేరు అధికారాన్ని, రాజకీయం వేరు, రాజకీయంలో వర్కౌట్ కాదు వీళ్ళకి. అంటే వాస్తవానికి నిజంగా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు పార్టీలు పెట్టడం అంటే ఓట్లు చేల్చడానికైనా? లేదు లేదు, నేను చెప్పాను కదా అక్కడ దాంట్లో ఇద్దరు పోటీ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కాబట్టి చేస్తుంది అది. ప్రచారంలోకి రావడం కోసం, ఆయన ప్రచారంతో పాటుగా పెన్షనర్ల ఇష్యూస్ ప్రచారంలోకి రావడం కోసం చేసినటువంటిది.
ఏదో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, ఏదో టీడీపీ సపోర్టర్ అనేవారు. అప్పుడు మళ్ళీ పార్టీలు ముద్ర పడిపోతుంది కదా, ఆయనకి అటు ఇటు వెళ్ళడం ఇష్టం లేదు. ఒకసారి ముద్ర పడిపోతే శాశ్వతంగా అట్టగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి న్యూట్రల్గా ఉంటే తర్వాత రేపు గవర్నమెంట్ మారినప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎవరు వస్తే వాళ్ళతో. రేపు చూద్దాం కొత్త పార్టీలు ఎంతవరకు వాళ్ళ ఉనికిని చాటుకుంటే, లేదంటే ప్రస్తుతం ఉన్న పార్టీల ఓట్లకు గండి కొడతాయా, ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం చూద్దాం.